పెట్రో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా సిపిఐ నగర సమితి ఆందోళన కొనసాగిస్తోంది. ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా భారాలు మోపుతున్నాయని సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ విమర్శించారు. ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 31వ తేదీన భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాలాంధ్ర రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ పలుమార్లు పెట్రో ధరల్ని పెంచి ప్రజలపై మోయలేని భారాల్ని మోపిందని విమర్శించారు. రాష్ట ప్రభుత్వం ప్రజలపై 4,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపిందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ధరల పెంపుదలను నిరసిస్తూ ఈ నెల 31వ తేదీన భారత్ బంద్ చేస్తున్నామని, బంద్ కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నటువంటిది కిరణకుమార్ రెడ్డి ప్రభుత్వం. ఎమ్మెల్యేలు మీరు, ఎంపీలు మీరు, మీరు ప్రజల్ని మోసం చేసేటువంటి దుష్ట సంస్కృతికి వాళ్ళు పాల్పడుతున్నారు. ప్రజలు కంట కనిపెడుతున్నారు. మీరు చేసేటువంటి మీడియా ద్వారా ప్రజలు మోసం చేయాలి అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని పుట్టే రోజు దగ్గరపండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో రేపు 31వ తారీఖు జరిగేటువంటి బంద్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలపైన 33% వ్యాట్ని ఎత్తివేయడం ద్వారా 48 రూపాయలకే పెట్రోల్ ధరని అమ్మించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కనుకమ్మ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. పలు తెలుగు హిందీ సినిమాల్లోని రీమిక్స్ పాటలకు చక్కని డ్యాన్సులు చేసి అందరినీ ఉరుతొలగించారు. ఈ రోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. వేసవిలో ఉక్కుపోతకు ఒళ్ళంతా అలసిపోతుంది. ఎండలో ప్రయాణాలు, వడగాల్పులకు మొహం వాడిపోయినట్లవుతుంది. చెమట వల్ల ఒళ్ళంతా మురికి పట్టేస్తుంది. ముఖ్యంగా మొహం కమిలిపోయినట్టయి అందం కోల్పోతుంది. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే ఫేస్ వాష్ ఒక్కటే మార్గం. ఇల్లు, ఆఫీస్ ఎక్కడున్నా మొహం వాడినట్టు, అలసినట్టు అనిపిస్తే చల్లటి నీటితో మొహాన్ని 2 నిమిషాల పాటు కడుక్కోవాలి. ఇలా రోజులో 4-5 సార్లు చేయటం వల్ల అలసట పోయి చర్మం తేమగా కనిపిస్తుంది. సాయంత్రం ఇంటికెళ్లగానే చల్లటి నీటితో స్నానం చేయటంతో పాటు పాదాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పాదాలను గోరువెచ్చటి నీటిలో 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడుక్కొని పడుకుంటే పాదాల అలసట కూడా తగ్గుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్ ధరలు తగ్గించాలని భారత్ బంద్కు పిలుపునిచ్చిన వామపక్షాలు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని సిపిఎం నేత రఘు సూచన. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న ఎంపీ రాజగోపాల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వంగవీటి రాధ ధ్వజం, జగన్పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టీకరణ. పెట్రోల్ ధరలకు నిరసనగా కొనసాగుతున్న సిపిఐ ఆందోళన, 31న జరిగే భారత్ బంద్కు సహకరించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.